కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కట్ల శ్రీనివాస్ 17 ఏళ్ల వరకు చాలా చురుగ్గా ఉన్నాడు. అంతేకాకుండా మంచి ఆర్టిస్ట్. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు తీవ్రమైన జ్వరం వచ్చింది. వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. హైదరాబాద్లో జరిపిన పరీక్షల్లో కండరాల క్షీణత వ్యాధిగా గుర్తించారు. రోజురోజుకి వయస్సు పెరిగినా కొలది శరీరంలో మార్పులు జరిగాయి. 25 ఏండ్లు వచ్చేసరికి మంచం నుండి లేవలేని పరిస్థితి. ఈ వ్యాధికి ఇప్పటికీ నయమయ్యే మందుల్లేవు. 5 లక్షల్లో ఒకరికి అత్యంత అరుదుగా సోకుతుంది. ఇప్పటి వరకు యోగా ప్రాణాయామంతో శరీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తనలాగా మరొకరు బాధపడవద్దంటూ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ వ్యాధి నయం కావడానికి తన శరీరాన్ని పరిశోధనల కోసం వాడుకోవాలని చూపిస్తున్నాడు. ఇప్పటికీ మెరుగైన వైద్యం అందలేక వ్యాధి సోకిన కొన్నేండ్లకే మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. శరీరంలో ఏ అవయం కూడా పనిచేయదు. నీళ్లు తాగినా ఆహారం తీసుకున్నా ఎవరో ఒకరు సహాయం చేయాల్సిందే. ఎన్ని కష్టాలని అనుభవిస్తూ శ్రీనివాస్ పోరాటం చేస్తున్నాడు. అయితే ఈయన బాధని చూసి ఓ మహిళ 4 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అతని పాలన ప్రస్తుతం ఈమెనే చూసుకుంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి కూడా ఈ మహిళ పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 9 సంవత్సరాలుగా అతన్ని చూస్తూనే ఉన్నాను. అప్పుడు వాళ్ళ నాన్న ఉండే, పోయినాక బాగా ఇబ్బంది పడ్డాడు. ఎవరు రాలేదు, చేయలేదు, చూడలేదు, పుట్టుకోలేదు, పట్టుకోలేదు. వాళ్ళ అమ్మకు లావట్టుడు, పడుకోబెట్టుడు. ఆమె పెద్ద, ఆమె బాగా ఇబ్బంది పడితే ఎదురుగా ఇంట్లోనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు వచ్చి లావట్టి కూర్చుని పెడుతును, అటు ఇటు జరుపుతును, ఏదన్నా చిన్న చిన్న సాయం చేస్తున్నాను అమ్మకు. కరోనా టైంలో ఎవ్వరు రాలేదు లోపలికి, అసలు పట్టుకోలేదు, ముట్టుకోలేదు, లావట్టలేదు, కూర్చుని పెట్టలేదు. అతనికి ఈ ఇంట్లోకే ఎవరు రాలే. అట్లాంటప్పుడు నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి, నా జీవితం త్యాగం చేయాలని ముందుకు వచ్చి అతన్ని పెళ్లి చేసుకొని 5 సంవత్సరాలు అవుతుంది. ఆయనకు ఇప్పుడు నిరంతరం సేవలు చేస్తూనే ఉన్నా. లావట్టుడు, పడకబెట్టుడు, కూసుని పెట్టుడు, స్నానం చేయించుడు, అన్నం తినబెట్టుడు, బ్రష్ చేసుడు, గుండీలు పెట్టుడు, గోళీలు వేసుడు, అన్ని సర్వం సేవలు చేయచ్చు. ఇప్పుడు ఈ మధ్యన మాకు ఎల్లుబాటు అవుతుంది. 4 వేల పింఛన్తో ఎల్లుబాటు కాక బయటకు పని చేసుకొని వచ్చి కూడా ఆయనని చూసుకుంటాను. ఆ చిన్నపిల్లగా లెక్క అన్ని. ఇప్పుడు మాకు 4 వేల పింఛన్ సరిపోతలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా సాయం అందియాలని కోరుకుంటున్నా. వైద్య రంగంలో ఆధునిక మార్పులు వస్తున్నా ఇలాంటి వ్యాధులు ఎందుకు నయం కావడం లేదన్న చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ ముందుకు వచ్చి తన శరీరం పైన ప్రయోగాలు చేసుకోవచ్చని సూచిస్తున్నాడు. గతంలో చనిపోవాలని నిర్ణయించుకున్నా ఇప్పుడు మాత్రం ఈ వ్యాధి సంగతేంటో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ధైర్యంగా చెబుతున్నాడు శ్రీనివాస్. అంతేకాకుండా ఇలాంటి వ్యాధిగ్రస్తులకి భరోసా కల్పిస్తూ వారికి కీలక సూచనలు చేస్తున్నాడు. ఈ వ్యాధి సోకిన తర్వాత 40 ఏండ్లు బ్రతకడం అత్యంత అరుదు. ఈ విషయంలో తన కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుతున్నాడు. 40 సంవత్సరాలుగా నేను కండర క్షీణత వ్యాధితో బాధపడుతున్నాను. గడిచిన 12 సంవత్సరాల క్రితం నేను ప్రభుత్వానికి మెరిసీ కిల్లింగ్ ఇవ్వండి అని నేను ప్రభుత్వాన్ని వేడుకున్నా. కానీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు జీవించే ఉండాలని చెప్పింది. అప్పటి నుండి నేను ఇప్పటి వరకు ఆరోగ్యం కోసం ప్రాణాయామం, యోగా చేసుకుంటూ జీవిస్తున్నాను. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి నాకు వయసు రీత్యా నేను ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తున్నాను. నా శరీరాన్ని పరిశోధనల కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా శరీరం మీద పరిశోధన చేయండి. ఈ కండర క్షీణత వ్యాధి ఎందుకు వస్తుంది, దాని మీద ఎలాంటి మెడిసిన్ తయారు చేయాలనేది ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే నాలాంటి వ్యాధిగ్రస్తులు తెలంగాణలో ఒక 4-5 వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క ఆలోచన, నా యొక్క కోరిక. ముఖ్యంగా కండర క్షీణత వ్యాధిగ్రస్తులు పడుతున్న బాధలు, వేదనలు, వాళ్ళ శరీరం కదలలేక నడక యాతను అనుభవించేటువంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునికమైన వైద్యం, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని మా కండర క్షీణత వ్యాధిగ్రస్తులకు ఒక మంచి మెడిసిన్ తయారవుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి చేసే అప్పీల్ ఏమిటంటే నా శరీరాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, పరిశోధనలు చేయండి. ఇది నా యొక్క ఆలోచన, నిర్ణయం.
తన శరీరం ఏమాత్రం సహకరించకున్నా ధైర్యంతో ముందుకు సాగుతున్నానని శ్రీనివాస్ అంటున్నారు. చాలా మంది ఈ వ్యాధి సోకితే మానసికంగా కోలుకోవడం లేదని అంటున్నారు. అందుకోసమే పరిశోధన కోసం తమ శరీరాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నాడు. For more videos like this, subscribe Big TV channel.